हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेन मी गौतमी हिरण। ई रोज वीडियो लो जेरी तो ओक बॉर्डर नी मनम डिजाइन चेसुकुंदामु। अंटे ऑलरेडी इदी सेकंड क्लास लो चेप्पानु, बट कोंतमंदिकि अर्थं कालेदु। एंदुकंटे नेन तीसुकुन्न फैब्रिक वल्ल लाइटिंग अनेदि बागा एफेक्ट अयिपोयिंदन्नमाट, स्टिच अनेदि अर्थं कालेदु। सो दानि कोसम मल्ली क्लास अनेदि रिवैंड चेस्तुन्नानु। इला ओक लाइन अनेदि ड्रा चेसुकुन्ना फस्ट, दानि तर्वात जेरी तो टू लाइन्स चेन स्टिच अने वेकना चूस्ट कदा। यह विधा आलरे चेन स्टिच एला स्टिचाली अने वीडियो अतो अद पोस्टा। अंत चाल मंदिर कमेंट्स चेन स्टिच एला चेयर चेयड़ रावटी, सो दाँडस मल्ल रिवैंड चूस्ट कदा। इध चाल दगर अंत चाल दगर वेवाली, दगर वेसकटे अंत बहुत। दी मन नैक्लैं चुटू हाँ बॉर्डर्स की यानी ఇంకా మన క్రియేటివిటీకి తగ్గట్టు మనం ఎక్కడైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు। బోర్డర్ లాగా అయితే మాత్రం చాలా బాగుంటుంది। ఈ స్టిచ్ అనేది చైన్ స్టిచ్ తో వేసాము అనేది ఎవరికి తెలియదన్నమాట, డిఫరెంట్ గా ఉంటది లుకింగ్ కూడా। ఇలా మనం ఒక జెరీ లైన్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్క నుంచి వెంటనే స్టార్ట్ చేయాలి। స్టిచ్ అనేది ఇక్కడ ఎండ్ చేయాల్సిన అవసరం లేదు, అదే కంటిన్యూ స్టిచ్ వేసేసుకొని మళ్ళీ ఇంకొక చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి దాని పక్కంటే। మీరు ఎంత చిన్నగా కుదిర్తే నీడిల్ పట్టేంత అంత చిన్నగా వేసుకోండి చైన్ స్టిచ్ అనేది, అప్పుడు దీనికి అందం అనేది వస్తదన్నమాట। ఇదే కాదు, ఏ చైన్ స్టిచ్ అయినా సరే మీరు సన్నగా వేసుకుంటేనే మీకు లుక్ అనేది వస్తది। లెంగ్త్ ఎక్కువ పెట్టుకుంటే గనుక లుక్ అయితే అసలు రాదన్నమాట। చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకున్న తర్వాత క్రాస్ లైన్ లో వేసుకోవాలి। ఇప్పుడు జరీతో మనం వేస్తున్నాం కదా, ఇప్పుడు చైన్ స్టిచ్ అనేది ఒకటి ఇక్కడికి లాక్ చేయండి, ఇంకొకటి కిందకి అన్నమాట। ఎగ్జాక్ట్ గా మనకి టూ లైన్స్ కి సరిపడా ఎంత విడ్త్ అయితే ఉంటదో ఆ విడ్త్ తీసుకొని మనం ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి। చూస్తున్నారు కదా, దీన్ని ఇలా లాక్ చేసేసిన తర్వాత చైన్ స్టిచ్ వేసాము ఇలా లాక్ చేసాము అని అయితే అస్సలు తెలియదు। ఇలా ఇన్ కేస్ ఏమైనా మీకు మధ్యలో థ్రెడ్ కనుక ఊడిపోతే నీడిల్ తీసేసి మళ్ళీ థ్రెడ్ లోకి నీడిల్ ఎక్కించి అప్పుడు స్టిచ్ అయితే వేసుకోండి, రావట్లేదు అనేసి నీడిల్ తో థ్రెడ్ ని మాత్రం లాగొద్దు। ఎందుకంటే నీడిల్ అనేది చాలా షార్ప్ గా ఉంటది కదా, సో మీకు ఎక్కువగా థ్రెడ్ అనేది కట్ అయిపోతూ ఉంటది। కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కనుక ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటదన్నమాట, ఎందుకంటే ఎక్కువ థ్రెడ్ అనేది స్టక్ అయిపోతూ ఉంటది, దాని వల్ల మనము నీడిల్ తో థ్రెడ్ ని గట్టిగా పట్టుకొని లాగుతాము। సో దాని వల్ల ఏంటంటే థ్రెడ్ అస్తమానం కట్ అయిపోతూ ఉంటది, కొద్దిగా ఫ్రస్ట్రేషన్ వస్తది, విసుగు వస్తది, అన్నీ వస్తాయన్నమాట। బట్ మనం పేషెన్సీ తో నేర్చుకుంటే గనుక ఖచ్చితంగా వర్క్ అనేది వస్తది। చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం లాస్ట్ వరకు కూడా కుట్టేసుకోవాలి। దీన్ని నెక్ లైన్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు, అంటే మనము నెక్ లైన్స్ లో స్టోన్ లేస్ అలా వేసుకుంటాం కదా, సో అలాంటివి అవాయిడ్ చేసి ఓన్లీ థ్రెడ్ తో మీరు చేసుకోవాలంటే గనుక ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు। నేను ఇంకా చాలా బోర్డర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తా। ఫస్ట్ అయితే బేసిక్ వర్క్ అనేది నేర్చుకుందాము, దాని తర్వాత ఒక్కొక్క దాంట్లో ఎన్నెన్ని మోడల్స్ ఉంటాయి, ఎన్నెన్ని బోర్డర్స్ ఉంటాయి, ఎన్నెన్ని ఫిల్లింగ్స్ ఉంటాయి, ఇలా ప్రతిదీ కూడా మీకు చెప్తాను। ఇక్కడ ఒక చిన్న చైన్ స్టిచ్ వేసుకొని మళ్ళీ దాన్ని నేను ఇక్కడ లాక్ చేసేస్తున్నాను। చూస్తున్నారు కదా, ఈ విధంగా లాక్ చేసుకోవాలి। కాటన్ థ్రెడ్ అలాగే సిల్క్ థ్రెడ్ మౌల్డ్ అయినంత ఈజీగా ఈ జరీ థ్రెడ్ అనేది మౌల్డ్ అవదన్నమాట। దీన్ని లాక్ చేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అయితే పడాలి। చూస్తున్నారు కదా, ఈ విధంగా లాక్ అయితే చేసేసుకుంటున్నాను। టూ లాక్స్ వేసేసుకొని దాన్ని థ్రెడ్ అనేది కిందకి లాగేసుకుంటే గనుక మనము వేసిన నాట్ అయితే కనిపించదు। చూసారు కదా ఫినిషింగ్ అయితే ఎలా వచ్చిందో, మనం చైన్ స్టిచ్ వేసి ఇది వేసాము అనేది మనకు తప్పించి ఇంకెవరికి తెలియదన్నమాట। దీన్ని చక్కగా ఒక టూ త్రీ లైన్స్ కూడా వేసుకుని వేసుకోవచ్చు, బట్ అది వేసుకుంటే కొద్దిగా బ్రాడ్నెస్ అనేది ఎక్కువ వస్తుంది। సో ఇదండి వాళ్ళ వీడియో, వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్।